ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారి చక్రస్నాన మహోత్సవం. ఆళ్వార్ తీర్థంలో సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం. ఈ నెల 25వ తేదీ నుంచి ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులకు టీటీడీ ఈవో దిశానిర్దేశం. పురాణ ప్రాభవానికి శ్రీరామ కటాక్షానికి భక్తి తార్కాణం. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయం ప్రత్యేక కథనం. వేదనారాయణ స్వామి అనుగ్రహిస్తున్న దివ్య పుణ్యక్షేత్రం. నాగల సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టం చక్రస్నాన మహోత్సవం శనివారం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణ సహిత సుదర్శన చక్ర తాళ్వార్లను వేరువేరు పల్లకీలపై వెంచపు చేసి ఊరేగింపుగా కపిలతీర్థంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ముఖమండపంలో కొలువుదీర్చారు. అక్కడ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం జరిపి మంగళ నీరాజనాలు అర్పించారు. ఆపై ఆళ్వార్ తీర్థంగా ప్రసిద్ది చెందిన కపిలతీర్థం పుష్కరణి జలాల్లో శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు చక్రస్నాన వైభవాన్ని కనులారా తిలకించి పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కోదండ రామస్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలను, కళ్యాణోత్సవాన్ని నవనవోన్మేషంగా నిర్వహించడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. శుక్రవారం ఒంటిమిట్ట టీటీడీ అతిథి గృహంలో ఈవో టీటీడీ అధికారులతో కడప జిల్లా యంత్రాంగంతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. నవ్యాంధ్రప్రదేశ్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయం దక్షిణ అయోధ్యగా ఏకశిలా నగరంగా వినితికెక్కింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో సంచరించారని పురాణోక్తి. ఎందరో కవులకు, కళాకారులకు, యోగులకు నిలయంగా భాసిల్లిన ఒంటిమిట్ట క్షేత్రం భక్తజన భాగధేయమై కాంతులేనుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే మూడేళ్ల క్రితం ఒంటిమిట్ట రామాలయాన్ని టీటీడీ పాలనా పరిధిలోకి చేర్చాక విశేషంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం ఒంటిమిట్టలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా జేఈఓ పోలా భాస్కర్ తో కలిసి కోదండ రామాలయానికి చేరుకున్న ఈవోకు అధికారులు, అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తర్వాత కళ్యాణ వేదిక వద్ద టీటీడీ అతిథి గృహంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, కడప జిల్లా యంత్రాంగంతో ఈవో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ మేడ మల్లికార్జునరెడ్డి, కడప జిల్లా కలెక్టర్ బాబురావు, ఎస్పీ ఏ బాపూజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు టీటీడీ, కడప జిల్లా అధికారులు సమన్వయంతో వ్యవహరించి భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు ఉత్సవ వైభవాన్ని చాటి చెప్పేలా ఉండాలన్నారు. బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులకు ఉదయం 5,000 మందికి, రాత్రి 5,000 మందికి భోజన వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీవారి సేవకులతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రజా సంబంధాల విభాగ సిబ్బందికి సూచనలిచ్చారు. ఈ నెల 30న జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి భక్తుల కోసం 6 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 4 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 200 అన్నప్రసాద కౌంటర్లను, ఇతర మౌలిక వసతులను కల్పించాలన్నారు.
ఈ నెల 28వ తేదీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈవో ఆదేశాలిచ్చారు. ఒంటిమిట్ట రామాలయం నుంచి కళ్యాణ వేదిక వరకు ఈ నెల 30వ తేదీ వీలైనన్ని ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. అదేవిధంగా అంగరంగ వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. ఒంటిమిట్ట శ్రీ కోదండారామ స్వామి వారి ఆలయం బ్రహ్మోత్సవాలు మార్చి 24 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి కాబోతున్నాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా యంత్రాంగంతో, అదేవిధంగా టీటీడీలో నా స్థాయిలో టీటీడీ అధికారులందరితో కూడాను సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా గత సంవత్సరం వచ్చినటువంటి భక్తులు ఎంతోమంది వచ్చారు, ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నాం, ఈ సంవత్సరం ఎంతమంది రాబోతున్నారు, వారి కోసం చేసుకోవాల్సినటువంటి ఏర్పాట్లు అన్నింటి మీద ఎవరికి వాళ్ళు జిల్లా అడ్మినిస్ట్రేషను టీటీడీ సమీక్ష సమావేశం చేసుకొని పనులు ప్రారంభించాం. సమయం దగ్గరగా వచ్చింది కాబట్టి ఇవాళ జిల్లా స్థాయి సీనియర్ అధికారులు, అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులు అందరూ కూడా కోఆర్డినేషన్ బాగుండాలనే ఉద్దేశంతో, ఎక్స్పీరియన్స్ షేరింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు మీద సమీక్ష నిర్వహించాం. తగు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా ఇప్పటికే నేను గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిని 30వ తేదీ రావాల్సిందిగా మన్వించడం జరిగింది. వారు కూడా బహుశా ఆ రోజు సాయంత్రం స్వయంగా వచ్చి సీతారాముల కళ్యాణంలో పాల్గొంటారు. ఇప్పటికే ఇంజనీరింగ్ పనులన్నీ కూడా సరి అయిన సమయంలో శాంక్షన్ ఇచ్చి పూర్తి చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని సంక్రాంతిపల్లి కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కళ్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపారు. సీతారాముల విగ్రహాలను ప్రత్యేక వేదికపై వెంచపు చేసి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి పారవస్యంతో రామకళ్యాణాన్ని వీక్షించి పునీతులయ్యారు. ఇక ఊట్లపల్లి గిరిజనవాడలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహకారంతో నిర్మించిన రామ మందిరంలో కుంభాభిషేక ఉత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు జరిపి శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు హోమం నిర్వహించారు. అలాగే వెంకటగిరి సమీపంలోని పారవోలు హరిజనవాడలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ట కనుల పండుగగా జరిగింది. పలు రకాల వైదిక క్రతువులు హోమాదులు పూర్తి చేసిన అనంతరం సీతారామ లక్ష్మణులకు పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు వెంకటగిరి శ్రీ కాళికాదేవి ఆలయంలో అమ్మవారికి రాహుకాల పూజలు విశేషంగా జరిగాయి. అమ్మవారి మూలమూర్తిని దివ్యాభరణ భూషితంగా కొలువుదేర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి కాళికాదేవిని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాల్మీకిపురం శ్రీ పడ్డాభిరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి గజవాహన సేవను వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని గజవాహనంపై ఆశీర్వలనం చేసి ఆలయ మాడవీధుల్లో మేళతాళాలు, భక్తుల కోలాటాల నడుమ మనోహరంగా ఊరేగించారు. చిత్తూరు నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వసంత నవరాత్రి వేడుకలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రామచంద్రులు కాళీ మర్దన కృష్ణుడిగా భక్తుల పూజలందుకున్నారు. ముందుగా సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తుల ఉత్సవమూర్తులను అంతరాలయ ప్రదక్షిణగా ఊరేగించి పూజలు జరిపారు. ఆపై ప్రత్యేక మండపంలో శ్రీరాముడిని కాళీ మర్దన కృష్ణ అలంకారంలో కొలువుదీర్చి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేటలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో విశేష అభిషేకాలు నేత్రపర్వంగా జరిగాయి. అమ్మవారి మూలమూర్తికి పలు రకాల పళ్లరసాలు, సుగంధ భరిత ద్రవ్యాలు, మధుర పదార్థాలతో కనుల పండుగ అభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు చల్లని తల్లి అభిషేక సేవను వీక్షించి పరవశించారు.
అనంతపురం పాత ఊరిలో అతి పురాతన శ్రీరామ స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు స్వర్ణ రజత ఆభరణాలు వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. చైత్రమాసం శుక్రవారం సందర్భంగా హరిదేవేరిని ప్రత్యేక పీఠంపై వెంచెపు చేసి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి వసంత నవరాత్రి ఉత్సవాలతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. భక్తుల ఆరాధ్య దేవత బెజవాడ దుర్గమ్మ లక్ష పుష్పార్చనలో కనువిందు చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో రకం పుష్పాలతో అర్చన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చక్కటి పూల జడతో వర్ణమయ ఆభరణాలతో అందంగా కొలువుదీరిన కనకదుర్గమ్మకు అర్చకులు వేద పారాయణం నడుమ ఆగమోక్తంగా గులాబీ పూలతో పుష్పార్చన పూర్తి చేసి హారతులు సమర్పించారు. అలాగే ఇటు వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో అమ్మవారు పుష్పార్చనలో భక్తులను కటాక్షించారు. వసంత నవరాత్రి వేడుకల్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో రకం పుష్పాలతో అమ్మవారికి లక్ష పుష్పార్చనను అర్చకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెల్లని వర్ణంతో గుబాళించే మల్లెలతో అనురాగ దేవత భద్రకాళీదేవికి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కుంకుమ పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి ఆలయంలో రోహిణి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ స్వామి వారికి తిరుచి సేవ వేడుకగా జరిగింది. బంగారు ఆభరణాలు పుష్పమాలలతో చూడ చక్కగా ముస్తాబు చేసి తిరుచిపై వేంచెవు చేశారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో శ్రీకృష్ణ స్వామివారి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. రాయిని అహల్యగా మార్చిన ధర్మమూర్తి, బోయవాడి సేవలకు సంబరపడిన భగవంతుడు, శబరి ఎంగిలి పళ్లను స్వీకరించిన నిష్కల్మష భక్తి స్వరూపం, తండ్రి మాటే వేదవాక్కుగా జీవించి ఏకపత్ని వ్రతంతో సమస్త మానవాళికి మార్గదర్శకంగా నిలిచిన నారాయణ అవతారం శ్రీరామ అవతారం. అటువంటి రామచంద్రుడు నడయాడిన పుణ్యభూమి పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట అని బమ్మెరపోతున మొరిసిన దివ్యస్థలి కడప జిల్లా ఒంటిమెట్టలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయం. ఎన్నో విశిష్టతలను మరెన్నో పురాణగాథల మేళవింపుగా వెలుగొందుతున్న ఈ పురాతన క్షేత్రంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భూమిపై వెలసిన అపర మిథిలా నగరం, తెలుగు భాషకు పట్టం కట్టిన పోతన భాగవతామృతం వెలుగు చూసిన ప్రదేశం, సీతమ్మ కోరిక మేరకు పాతాళ గంగను సృష్టించిన రామభద్రుడు, ఏకశిలపై సీతారామ లక్ష్మణుల అపురూప దర్శనం, మహర్షుల యాగ సందర్శనార్థం విచ్చేసిన సీతారామ లక్ష్మణులు, హనుమంతుడి దర్శనం లేని ఏకైక రామాలయం, నవ్యాంధ్రప్రదేశ్లో కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయమే ఇన్ని విశిష్టతలతో అలరారుతున్న సుందర ధామం, నిత్యం ధ్యానంలో ఉండే భోలాశంకరుడు ఎంతో ప్రీతిగా స్మరించే దివ్య భవ్య తారక మంత్రం రామనామం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఎన్నో సుగుణాలతో మానవ జన్మకే సార్థకత చేకూర్చిన భగవంతుడి రామావతారం లాగా ఒంటిమిట్ట కోదండ రామయ్య క్షేత్రానికి కూడా ఎన్నో విశిష్టతలున్నాయి. తూర్పు ఉత్తర దక్షిణ దిక్కుల్లో మూడు ఎత్తైన రాజగోపురాలు, 32 రాతి స్తంభాలతో శిల్ప శోభితంగా ఆకట్టుకునే రంగమండపం, ప్రాకారం లోపల ప్రదక్షిణ మార్గంలో ఓవైపు అలంకార మండపం, మరోవైపు ఎదుర్కోలు మండపం, ఎత్తైన ధ్వజస్తంభం, బలిపీఠాలతో సుందరంగా దర్శనమిచ్చే ముఖమండపం, జలకళతో కనువిందు చేసే రామతీర్థం, లక్ష్మణ తీర్థం, ఇవన్నీ ఇక్కడి ఆలయ ప్రాశస్త్యాన్ని ప్రాభవాన్ని దశ దిశలా చాటి చెప్పే విశేషాలు. 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు 3 దశల్లో జరిగిన ఆలయ నిర్మాణాన్ని పరిశీలిస్తే మట్లిరాజులు, చోళరాజులు, విజయనగర రాజుల కళాతృష్ణ, ఆనాటి సంస్కృతి సంప్రదాయాలపై వారికున్న మమకారం స్పష్టంగా తెలుస్తుంది. ఏకశిలా నగరంగా వినితుకెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి ఎంతో ఘనమైన స్థల పురాణంతో పాటు వాడుక కథలు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం
మృకండ, శృంగి తదితర మహర్షులు ఈ ప్రాంతంలో లోక కళ్యాణార్థం ఓ యాగాన్ని నిర్వహించ తలపెడతారు. రాక్షసులు ఆ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తుండటంతో మహర్షులు రామచంద్రుణ్ణి వేడుకుంటారు. ఓ చేత్తో ధనుర్బాణాలు, మరో చేత్తో అమ్ముల పొదిని ధరించిన శ్రీరాముడు సీతలక్ష్మణ సహితంగా నేటి ఒంటి మిట్టకు తరలి వచ్చి రాక్షస సంహారంతో యాగ సంరక్షణ చేస్తాడు. ఎంతో సంతోషపడిన మునులు ఇక్కడే సీతారామ లక్ష్మణులను కొలువై ఉండమని ప్రార్థించారట. అనంతరం జాంబవంతుడు ఏకశిలపై సీతారామ లక్ష్మణులను ప్రతిష్ఠించి పూజించినట్లు ఐతిహ్యం. తరువాత కాలంలో ఒంటిమిట్టలో ఉండే బోయ సోదరులైన ఒంటోడు, మిట్టడు పరిసర గ్రామాల్లో దోపిడీలు చేసి ఇక్కడ ఉన్న గుహల్లో ఆ డబ్బును దాచేవారు. ఈ గుహల్లో ఏకశిలపై వెలిసిన శ్రీ సీతారామ లక్ష్మణులు వీరికి హితోపదేశం చేసి నిజాయితీగా బతకమని ఆదేశించారు. దీంతో వీరు రామభక్తులుగా మారి గర్భగుడిని, అంతరాలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఈ కథనం ప్రకారమే అప్పటి వరకు ఏకశిల నగరంగా ఖ్యాతి చెందిన ఈ గ్రామం ఒంటిమిట్టగా ప్రసిద్ధి చెందింది. తెలుగు సాహితీ సంపదకు మూల బిందువై నిలుస్తున్న ఒంటిమిట్టలోనే పినాకినిగా పేరొందిన పెన్నానది సాక్షిగా బమ్మెర పోతన భాగవతాన్ని రచించి కోదండరాముడికి అంకితమిచ్చినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక క్షేత్ర పురాణాన్ని గమనిస్తే మనకు ఎందరో భక్తాగ్రేశ్వరుల ధన్య జీవిత గాథలు స్ఫురణకు వస్తాయి. 15వ శతాబ్దంలో తిప్పన్నగా పేరుగాంచిన అయ్యలరాజు త్రిపురాంతక కవి శ్రీ రఘువీర శతకాన్ని రచించి ఒంటిమిట్ట రఘువీర జానకి నాయక అని వేణోళ్ల కీర్తించారు. బేతవోలు రామబ్రహ్మం ఈ శతకానికి తెలుగు వ్యాఖ్యానం అందజేస్తూ రామోన ద్వి అభిభాషతే అంటారు. అంటే ఒకే మాట, ఒకే పత్ని, ఒకే బాణం, అదే రామవ్రతం అని పేర్కొన్నారు. అందుకే ఈ సృష్టిలోని అందాల పక్షికి రామచిలుక అనే పేరు వచ్చింది. ఎందుకంటే రామచిలుక కూడా తన జీవిత కాలంలో కేవలం ఒకే ఆడచిలుకతో జతకడుతుంది. అలా సకల గుణాభిరాముడైన ఆ శ్రీరామచంద్రుణ్ణి ఒక్కసారి ఆశ్రయిస్తే ఇక జీవితాంతం ఆయనే చూసుకుంటాడు అని లోకోక్తి. ఆంధ్ర వాల్మీకిగా వినుతుకెక్కిన కడప జిల్లా జమ్మలమడుగులో 1863లో జన్మించిన వావిల కొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని ఆంధ్రీకరించి 108 సార్లు పారాయణం చేస్తూ ఆంధ్రదేశంలోని గ్రామ గ్రామంలో తిరుగుతూ భిక్షాటన ద్వారా సంపాదించిన ధనంతో ఒంటిమిట్ట క్షేత్రాభివృద్ధికి కృషి చేశారు. అలాగే నిత్యం రామనామ స్మరణ, జానపద గీతాలతో రామభక్తిలో మునిగి తేలిన భవనాసి ఓబన్న గుర్తుగా నేటికి మనం ఇక్కడ ఓబన్న రామనామ మందిరాన్ని దర్శించవచ్చు. తిరుమల శ్రీవారిని వేల పద కీర్తనలతో సేవించిన వాగ్గేయకారుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు ఒంటిమిట్ట రఘురాముణ్ణి రాముడు, రాఘవుడు, రవికులుడితడు, సొంపైన కీర్తనలతో స్తుతించి పరవశించాడు. ఏటా చైత్రమాసంలో టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగే ఒంటిమిట్ట కోదండరామయ్య శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఎనలేని ప్రాశస్త్యం ఉంది. ఇటీవలే నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతరం సీతారాముల కళ్యాణాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. మరో విశేషమేమంటే ఈ క్షేత్రంలో సీతారామ కళ్యాణాన్ని చంద్రుడి వెలుగుల్లో జరపడం ఆనవాయితీ. క్షీరసాగర మథన సమయంలో లక్ష్మీదేవి సోదరుడిగా ఉద్భవించిన చంద్రుడు పగటి వేళ జరిగే రామ కళ్యాణాన్ని చూడలేకపోతున్నానని మథన పడతాడు. దీంతో లక్ష్మీ నారాయణులు చంద్రుణ్ణి ఊరడించి ఒంటిమిట్ట క్షేత్రంలో ఏటా సీతారామ కళ్యాణం రాత్రివేళ జరుగుతుందని అభయమిచ్చారట. ఆ సత్సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తూ ఏకశిల నగరంలో ముల్లోకవాసులు తరలివచ్చే శుభ సమయంలో చల్లని చంద్రకాంతిలో జానకీరాములకు కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 24వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది.
ఈ ఉత్సవాలు మార్చి 30వ తేదీన రాష్ట్ర ఉత్సవంగా జరిగే సీతారామ కళ్యాణంలో భక్త జనులందరూ పాల్గొని అమృత కరుణ స్వరూపుడు వంటిమిట్ట కోదండరాముడి కృపా కటాక్షాలు మనందరిపై నిండుగా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా నాగలపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయానికి ఎంతో పురాణ చారిత్రక ప్రాశస్త్యం ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన ఈ ఆలయం విశాలమైన ప్రాకారాలతో నాలుగు వైపులా శిల్పశోభిత గోపురాలతో దివ్య తేజస్సుతో అలరారుతోంది. ఇక్కడి స్వామివారు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తొలి అవతారమైన మత్స్యావతారంలో దర్శనమివ్వటం విశేషం. మార్చి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో సూర్య పూజోత్సవాలు తెప్పోత్సవాలు విశేషంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా నాగలాపురం ఆలయ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న కథనం మీకోసం. తిరుపతి నగరానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో వెలసిన పుణ్యక్షేత్రం నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయం. గొప్ప ఇతిహాస స్థల పురాణాన్ని సంతరించుకున్న ఈ ఆలయం టీటీడీ అనుబంధ క్షేత్రంగా విరాజిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేదనారాయణ స్వామివారి సన్నిధిలో నిత్య పూజలతో పాటు ఏటా చైత్రమాసంలో స్వామివారి సన్నిధిలో సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతాయి. ఎంతో ఆసక్తికర స్థల పురాణం ఈ ఆలయం సొంతం. పూర్వం సోమకాసురుడనే రాక్షసుడు వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాచిపెడతాడు. ఆ సమయంలో సృష్టికి ఆటంకం ఏర్పడడంతో బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి సోమకాసురుణ్ణి సంహరించి సముద్ర గర్భంలో ఉన్న వేదాలను వెలికితీసి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. అలా శ్రీహరి చతుర్వేదాలను బ్రహ్మకు అనుగ్రహించిన ప్రదేశమే నాగలాపురమని స్థల పురాణం. అందుకే ఇక్కడ స్వామివారు మత్స్యావతారంలో శ్రీ వేదనారాయణుడిగా వెలసి పూజలందుకుంటున్నారు. ఇక విజయనగర రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రదేశంలో సంచరించిన సమయంలో ఒకరోజు స్వప్నంలో శ్రీ మహావిష్ణువు ఆయనకు దర్శనమిచ్చి తనకిక్కడ ఆలయం నిర్మించమని ఆదేశించారట. అలా శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగలాంబ పేరు మీద ఇక్కడ స్వామివారికి ఆలయాన్ని నిర్మించడంతో ఈ ప్రదేశానికి నాగలాపురం అనే పేరు వచ్చినట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో శ్రీ వేదనారాయణ స్వామివారు మత్స్యావతారంలో పశ్చిమాభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. శ్రీ వేదవల్లి అమ్మవారు ప్రత్యేక మందిరంలో కొలువై ఉండగా ఇతర ఉపాలయాలలో శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, సీతాలక్ష్మణ సహిత కోదండరామస్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. ఎంతటి పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలు వైభవోపేతంగా జరగనున్నాయి. ఈ ఆలయ ప్రధాన విశేషమేంటంటే ప్రతి ఏడాది మార్చి నెలలో 3 రోజుల పాటు సూర్య పూజోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తారు. ప్రతిరోజు సూర్యుడు అస్తమించేటప్పుడు సూర్యకిరణాలు మొదటి రోజు స్వామివారి మత్స్య పుచ్చంపైన, 2వ రోజు స్వామివారి నాభిపైన, 3వ రోజు
స్వామివారి కిరీటంపైన ప్రసరిస్తాయి. ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ నేపథ్యంలో మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు ఆలయంలో సూర్యపూజ మహోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు భక్తులకు సూర్యపూజ దర్శనం, ఇక రాత్రి వేళ తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. అదేవిధంగా స్వామివారి సన్నిధిలో ఈ సమయంలోనే 5 రోజుల పాటు తెప్పోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు జరిగే తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి, రెండవ రోజు గోదా సమేత వేదనారాయణ స్వామి, మూడవ రోజు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారు, చివరి 2 రోజులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. ఇక మార్చి 25వ తేదీ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 4 వైపులా 4 రాజగోపురాలతో, తేజో విరాజిత సమున్నతమైన శిల్పకళా వైభవంతో, పురాణ ప్రాభవంతో అలరారుతున్న నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో భక్తిరస భరితంగా జరిగే విశేష కార్యక్రమాలలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి నాదస్వర కచేరి వీణులు విందుగా సాగింది. తిరుపతికి చెందిన డాక్టర్ బి కేసన్న బృందం స్వామివారికి నీరాజనంగా నాదస్వర కచేరీని సమర్పించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 31,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి శ్రీవారిమెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.